హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ మీల్ మేకర్ బిర్యానీ కర్రీస్ చేసి ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకొని తినవచ్చు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కానీ ఈ బిర్యానీ ట్రై చేయవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ నీళ్లు పోసి అవి ఇలా మరుగుతున్నప్పుడు అందులో ఒక కప్పు మీల్ మేకర్ వేయాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకున్నట్టయితే మీల్ మేకర్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఇలా డ్రైన్ చేసుకొని మరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్నట్టయితే మీల్ మేకర్ త్వరగా చల్లారిపోతుంది ఇలా చల్లారిన తర్వాత నీళ్ళన్నీ పిండేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత బిర్యానీ దినుసులని మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ మసాలా దినుసులని పది సెకండ్ల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే అరకప్పు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి వే� ఇప్పుడు ఒక కప్పు టమాటాలను వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటన్నిటినీ బాగా కలిపిన తర్వాత బిర్యానీకి సరిపోయేలాగా ఉప్పు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే మరో పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి నేను రెండున్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ విరిగిపోకుండా ఒక్కసారి ఈ వెజిటేబుల్స్ మీల్ మేకర్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రెండున్నర కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే రెండున్నర కప్పుల నార్మల్ రైస్కి ఐదు కప్పులు నీళ్లు వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెజర్ పోయే వరకు ఆగి తర్వాత మూత తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మన మీల్ మేకర్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేసినట్టయితే మీకు కూడా బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ వేడివేడిగా ఉన్నప్పుడు కూడా పొడి పొడిగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బిర్యానీ చేసేటప్పుడు అడుగు అంటకుండా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మీల్ మేకర్ బిర్యానీ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వారికి బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అలాగే మనకు కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది కర్రీస్ ఏమీ లేకపోయినా ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకొని తినేయవచ్చు మీకు కావాలనుకుంటే దీనితో పాటు రైతా చేసుకొని దీనితో సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్